అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచుకుపుట్టు మండలం మార్మూల గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు లేని కారణంగా ఆయా ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో ఉన్న మచ్చిగడ్డపై ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తున్నారు స్థానిక గిరిజనులు. ముంచుకుపుట్టు మండలంలో సుజనకోట, పెదగోడ, ఏనుగురాయి, పనసపుట్టు, దారెల పంచాయతీల్లో పూర్తి స్థాయిలో రహదారి సౌకర్యాలు లేవు. ఈ గెడ్డ దాటితేనే వారి గ్రామాలకు చేరుకోవాల్సిన పరిస్థితి. గతంలో నాటుపడలు ఉపయోగించే క్రమంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇదే నేపథ్యంలో అనేక మంది మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని 6 ఏళ్ల క్రితం ఐటీడీ అధికారులు ఒక ఇంజిన్ బోట్ను ఏర్పాటు చేశారు. అయితే ఇంజిన్ బోట్ ఏర్పాటు చేసిన ఏడాదికే అధికారులు దాని పర్యవేక్షణని విస్మరించారు. దీంతో ఆ ఇంజిన్ పడవ కాస్త ఇప్పుడు మరమ్మతులు గురై పక్కన పడి ఉంది. 6 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఇంజిన్ బోటు మరమ్మతులకు దీని మరమ్మతులు ఇచ్చేందుకు గాను, దీన్ని మెయింటెనెన్స్ చేసేందుకు గాను సుమారుగా 10 మంది యువకులకు శిక్షణ ఇచ్చింది ఐటీడీఏ. వారి అండర్లోనే ఆ బోటుని ఇచ్చినా దాని పర్యవేక్షణ పూర్తిగా లేని కారణంగా ఇప్పుడు ఆ బోటు మరమ్మతులు గురైంది. దీని కారణంగా ప్రస్తుతానికి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు బోర్డర్లో అయిన ముంచుపుట్టు పరిసర ప్రాంతాల్లో మచ్చిగడ్డ దాటేందుకు నాటుపడవల్ని ఉపయోగిస్తున్నారు స్థానిక గిరిజనులు. ప్రమాదకరమైన ప్రయాణాల మధ్య మండల కేంద్రానికి చేరుకుంటున్నారు గిరిజనులు. తమ గ్రామాలకు వెళ్లే ఈ ప్రధాన సమస్యపై ఐటీడీ అధికారులతో పాటు ప్రభుత్వాలు దృష్టి సారించి తమకు ఇంజిన్ బోట్లు ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి కల్పించాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు.